ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా నియంత్రణ మీద ఒక ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇదే నేపథ్యంలో నాలుగో విడత లాక్డౌన్ లో ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటికే కేంద్రం పూర్తి సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో అన్ని దుకాణాలు తెరుచుకునేలాగైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే కంటైన్మెంట్ జోన్లు అలాగే రెడ్ జోన్లు మినహాయిస్తే మిగిలిన చోట్ల అంటే చిన్న చిన్న దుకాణాలను కూడా పూర్తిగా తెరుచుకునేలాగా ఆదేశాలు జారీ చేయాలి అని చెప్పి అధికారులకు చెప్పడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా. అంటే ఈ నాలుగో విడత లాక్డౌన్లో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ప్రారంభించాలి అనేది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైపోయిందో ఈ కరోనా దెబ్బకు అలాగే లాక్డౌన్ కారణంగా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి విడత లాక్డౌన్ ప్రారంభించినప్పుడే అప్పట్లో అందరూ ఎగతాళి చేసిన లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు ఇటువంటి ప్రకటన చేశారు అని చెప్పి విమర్శలు చేసినా సరే మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా అదే మాట మీద ఉన్నారు. కరోనాతో సావాసం చేయక తప్పదు, ఎందుకంటే ఇటువంటి వైరస్లు వచ్చినప్పుడు ఇమీడియట్గా దానికి వ్యాక్సిన్ రెడీగా మందుల షాపుల్లోనే మెడికల్ షాపుల్లో రెడీగా ఉండవు. కాకపోతే ఏ వైరస్నైనా సరే మనకి ఏ వైరస్ అయినా వ్యాప్తి చెందుతుంది ఒక మనిషికి అంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ లోపం వల్లే అవుతుంది. కాబట్టి ఆరోగ్యవంతుడుగా ఉన్న వ్యక్తిలో కానీ ఇమ్యూనిటీ పవర్ శాతం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ ఏ వైరస్ దరికిచ్చారు. సో ఖచ్చితంగా దానికి పారాసెటమాల్ లేదంటే బ్లీచింగ్ వాడాలి, మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, మనం శుభ్రంగా ఉండాలి, మనలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఎటువంటి వైరస్ కూడా మన దరికి చేరదు అనేది మొదటి నుంచి చెప్తున్నమాట. అయితే ఇది ఒక భయంకరమైన వైరస్ కాబట్టి చైనాలోని ఏ ఈ వుహాన్ సిటీలో పుట్టి మొత్తం ప్రపంచాన్ని అలకల్లోలం చేసేస్తున్న వైరస్ కాబట్టి కాస్తంత జాగ్రత్తలు అయితే తప్పదు. ఆ జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. కాకపోతే అది ఒక విడత లాక్డౌన్కి పరిమితం కాలేదు, రెండు వారాలు నాలుగు వారాలు ఇప్పుడు 60 రోజుల వరకు వెళ్ళిపోయింది. సో ఇటువంటి 60 రోజులు దాటేసింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా నాలుగో విడత లాక్డౌన్లో ఎప్పుడైతే కేంద్రం పూర్తిగా సడలింపులు ఇచ్చిందో ఆర్థిక వ్యవస్థని కోలుకునేలాగా నిర్ణయాలు తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ యథాస్థితికి రావాలి, పుంజుకోవాలి అంటే ఈ చిన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో షాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తెరుచుకొని ఎవరికి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి అనేది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చిన్న చిన్న దుకాణాలన్నీ తెరిపించాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఆర్థిక వ్యవస్థను ఎలా పునరుద్ధరించాలి అలాగే పునరుత్తేజం ఎలా తీసుకురావాలి అనే దానికి సంబంధించి కూడా అధికారులు ఒక వ్యూహ రచన ఒక ప్రణాళికను జగన్మోహన్ రెడ్డి గారు ముందుంచారు. అవన్నీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది. మొత్తానికి యథావిధిగా అయితే ఇప్పుడు పరిస్థితి వచ్చేసిందా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ రెడ్ జోన్లు లేదంటే కంటోన్మెంట్ జోన్లు మినహాయిస్తే మిగిలిన చోట్లంతా కూడా షరామామూలుగా పాత స్థితి పాత పరిస్థితి కొనసాగుతుందా అంటే కొన్ని కొన్ని చోట్ల ఇంకా కనిపించట్లేదు. కానీ ఎక్కడైతే పర్మిషన్ ఉందో ఎక్కడైతే అనుమతులు ఉన్నాయో అక్కడైతే మాత్రం చిన్న దుకాణాలన్నీ కూడా తెరుచుకునేలాగా, ఎందుకంటే షాపింగ్ మాల్స్కి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి సినిమా థియేటర్లకి ఇంకా పూర్తిగా పర్మిషన్ ఇవ్వలేదు, అనుమతి లేదు. వాటిని ఖచ్చితంగా కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాతే ఓపెన్ చేస్తారు. ఇప్పట్లో వాటికి అనుమతి ఇచ్చే దిశగా కూడా ఏమీ ఒక పరిష్కార మార్గం అయితే కనిపించట్లేదు, ఎందుకంటే అక్కడ జనసందోహాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి దానికి ఏమన్నా ఒక పక్కా ప్రణాళిక రూపొందించిన తర్వాత వాటికి అప్పుడు అనుమతిస్తారేమో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే వాటికి అనుమతులు లేవు. కాబట్టి చిన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఈ భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించిన వాళ్ళని మాత్రమే షాపుల్లోకి అనుమతిస్తూ యథావిధిగా తమ వ్యాపారాలను చేసుకోవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు నుంచి వచ్చిన ఒక ఆదేశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.